అక్టోబర్ ఇరవై ఐదు అతి భయంకరమైన అమావాస్య సూర్యగ్రహణం ఈరోజు ఎవరైనా సరే ఇంట్లో ఈ వస్తువులు ఏ మూలన ఉన్నా బయట పడవేయండి లేదంటే అరిష్టం చుట్టుకుంటుంది అమావాస్య రోజు వరకు మీరు మీ ఇంట్లో ఈ వస్తువులను అస్సలు ఉంచకండి మరి ఆ వస్తువులేంటో ఈ వీడియోలో చూద్దాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింపల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగ దీపావళి విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు ఆనంద కోలాహలంతో వెళ్లి విరిసే ఆవాల గోపాలం నూతన వస్త్రాల రెపరెపలు పిండి వంటల ఘుమఘుమలు బాణాసంచా చప్పుళ్ళు ఈ దివ్య దీపావళి సోయగాలు ఈ పండుగ ప్రతి ఏటా అశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది ఈ రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు ఈ పండుగ సంపదతో ముడిపడి ఉంది కాబట్టి దీపావళి రోజు లక్ష్మీదేవికి పూజలు నిర్వహిస్తారు ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటేనే లక్ష్మీదేవి తమ ఇంటికి వస్తుందని విశ్వసిస్తుంటారు ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకు శుభ అశుభ ప్రభావాలు ఉంటాయి వస్తువు పాతదైనా కొత్తదైనా ప్రతిదీ ఏదో ఒక రకమైన శక్తిని ఉత్పన్నం చేస్తుంది వాస్తు ప్రకారం ఈ శక్తిని రెండు రకాలుగా విభజిస్తారు అవే సానుకూల శక్తి ప్రతికూల శక్తులు ముఖ్యంగా ప్రతికూల శక్తి ఇంట్లో ఉన్నప్పుడు అనేక రకాల సమస్యలు ఉంటాయి కుటుంబంలో ఆందోళన నెలకొంటుంది ఉపయోగించని లేదా పాత వస్తువులు ఇంట్లోకి ప్రతికూల శక్తిని ప్రేరేపిస్తాయి అంతేకాకుండా ఇవి ఇంటి పురోగతి శ్రేయస్సుకు ఆటంకం కలిగిస్తాయి కాబట్టి పాత వస్తువుల్లో కొన్నింటిని అస్సలు ఇంట్లో ఉంచకూడదు ముఖ్యంగా ఈ కింద పేర్కొన్న ఐదు వస్తువులు పాతవైనా లేదా ఉపయోగించకపోయినా ఇంట్లో ఉంచకూడదు పాత వార్తాపత్రికలు కొంతమందికి పాత వార్తాపత్రికలు సేకరించి ఇంట్లో పోగు చేయడం అలవాటుగా ఉంటుంది నిజానికి ఇది చాలా అశుభంగా పరిగణిస్తారు పాత వార్తాపత్రికలు దుమ్ము పట్టి మట్టి సేకరిస్తాయి అంతేకాకుండా కీటకాలు ఎక్కువగా వస్తాయి ఈ విషయాల వల్ల మీ ఇంట్లో ప్రతికూల శక్తి ఉత్పత్తి అవుతుంది ఫలితంగా ఇది కుటుంబంలో అసమ్మతిని సృష్టిస్తుంది అంతేకాకుండా మీ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది కాబట్టి పాత వార్తాపత్రికలు ఎప్పటికప్పుడు తీసివేయడానికి ప్రయత్నించండి పాత తాళాలు వాస్తు ప్రకారం పాత తాళాలను ఇంట్లో ఉంచడం చాలా అశుభంగా పరిగణిస్తారు ఉపయోగం లేని దెబ్బతిన్న తాళాలను వెంటనే తొలగించాలి అంతేకాకుండా లాక్ చేసిన తాళాలు మీ అదృష్టాన్ని ఎప్పటికీ లాక్ చేసే ఉంచుతాయని విశ్వసిస్తారు అంతేకాకుండా మీ పురోగతి మార్గాన్ని కూడా మూసి ఉంచుతాయని నమ్ముతారు కాబట్టి ఇంట్లో పాత తాళాలు ఉంటే వెంటనే వాటిని తీసివేయాలి గడియారాలు ఒకవైపు కదిలే గడియారాలు కాలచక్రాన్ని సూచిస్తాయి కానీ ముళ్ళు ఆగిపోయిన గడియారాలు జీవితంలో అవరోధాలను సూచిస్తాయి కాబట్టి ఇలాంటి గడియారాలు లేదా వాచీలు ఉన్నట్లయితే వెంటనే తొలగించండి పనిచేయని గడియారాలు మీకు మంచి సమయం జీవితంలో ఆనందాన్ని సాధించకుండా నిరోధిస్తాయని నమ్ముతారు కాబట్టి ఇలాంటి పాత పనిచేయని గడియారాలను ఇంట్లో ఉంచకపోవడం ఉత్తమం ధరించని బూట్లు చెప్పులు శాస్త్రం వాస్తు శాస్త్రం రెండింటి ప్రకారం విరిగిన బూట్లు లేదా చెప్పులు ధరించడం చాలా అశుభంగా పరిగణిస్తారు ఇంట్లో ఇలాంటి పాదరక్షలు ఉంచడం కూడా జీవితంలో సంఘర్షణలను సూచిస్తుంది మీకు తక్కువ సంఖ్యలో బూట్లు ఉన్నప్పటికీ అవి ఖచ్చితమైన స్థితిలో శుభ్రంగా ఉండాలి ధరించని వాటిని శనివారం నాడు పారేయాలి ఎందుకంటే ఇలా చేయడం శని దుర్మార్గపు దశను తగ్గించవచ్చు పాత బట్టలు వాస్తు శాస్త్రం ప్రకారం మనం ధరించే బట్టలు మన విధి విధానాలను ప్రతిబింబిస్తాయి అయితే పాత లేదా చిరిగిన దుస్తులను మర్చిపోయి కూడా ధరించకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఇవి మీ కెరీర్లో సమస్యలను సృష్టిస్తాయి అంతేకాకుండా మీపై ఒక రకమైన అభిప్రాయాన్ని ఎదుటివారిలో వారిలో చేస్తాయి కాబట్టి ముఖ్యమైన ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు పొరపాటును కూడా చిరిగిన లేదా పాత దుస్తులను ధరించకపోవడం ఉత్తమం ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చే ముందు మీ ఆర్థిక సమస్యలు కష్టాలు అన్నీ తీరబోతున్నాయనడానికి కొన్ని సంకేతాలు ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ దీపావళి రోజున ప్రత్యేకంగా చేయడానికి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించడానికి ఏర్పాట్లు చేస్తుంటారు వీటన్నిటి మధ్య లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక అంశాలు ఉంటాయి అలాంటి వాటిలో ఒకటి ఉప్పు ఉప్పు ప్రాముఖ్యత గురించి వాస్తు జ్యోతిష్యం రెండింటిలోనూ పేర్కొన్నారు దీపావళి రోజు ఉప్పుతో ఇలా చేస్తే లక్ష్మీదేవి కలకాలం ఇంట్లో నిలిచిపోతుంది పురాణ కథల ప్రకారం శుక్రాచార్య మహర్షి కుమారుడు మృగువు అతని సోదరి లక్ష్మీదేవి అందుకే శుక్రవారం కూడా లక్ష్మీదేవికి శుక్రాచార్యులకు అంకితం చేయబడింది శుక్రుడికి అధిపతి అయిన శుక్రాచార్యుడికి తెలుపు రంగు చాలా ఇష్టం తెల్ల ఉప్పు కూడా శుక్రుణ్ణి సూచిస్తుంది అందుకే దీపావళి రోజున ఉప్పు నివారణలు చేస్తే శుభ ఫలితాలు పొందుతారు ఉప్పు తుడవడం మీరు క్రమం తప్పకుండా ఇంటి మొత్తాన్ని ఉప్పు నీటితో తుడిస్తే మంచి ఫలితం ఉంటుంది కానీ దీపావళి రోజున ఇలా చేస్తే లక్ష్మీదేవి మరింత ప్రసన్నమవుతుంది ఉప్పు ఇంటిలోని వాస్తు దోషాలను తొలగిస్తుంది వాస్తు దోషాలు లేని ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అంతేకాదు ఉప్పు నీళ్లతో తుడుచుకోవడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా నశిస్తుంది బాత్రూంలో ఉప్పు ఇంట్లోకి ప్రవేశించే నెగిటివ్ ఎనర్జీ బాత్రూమ్ ఇంట్లో ఉండే సింకుల నుంచి వస్తుంది అందుకే దీపావళి రోజు ఉదయాన్నే ఉప్పుతో సింకుల దగ్గర గీత గీసుకోవాలి అలాగే తెల్లవారుజామున ఒక గిన్నె నిండా తెల్లని ఉప్పును తీసుకొని బాత్రూంలో ఉంచి దీపావళి రోజు రాత్రి ఆ ఉప్పుని ఇంటి బయట వేయాలి మీరు ఇలా చేస్తే ఇల్లు శుభ్రంగా ఉంటుంది అంతేకాదు ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు ఉప్పు కొనండి దీపావళి రోజున కొన్ని వస్తువులు తప్పనిసరిగా కొనుగోలు చేయాలి వాటిలో ఉప్పు ఒకటి మీరు కొనుగోలు చేసిన ఉప్పును తప్పనిసరిగా వంటలో ఉపయోగించాలని గుర్తుంచుకోండి అంతేకాదు దీపావళి రోజున మీరు ఎవ్వరికీ ఉప్పు దానం చేయకూడదు ఇలా చేస్తే ఆర్థికంగా నష్టపోతారు ఉప్పు నీటి స్నానం ఉప్పు నీళ్లతో ఇల్లు తుడుచుకోవడమే కాదు ఈ నీళ్లతో స్నానం కూడా చేయాలి ఇలా చేయడం వల్ల అన్ని రకాల నెగిటివ్ ఎనర్జీ మీ నుంచి దూరంగా పోతుంది ఉప్పు నీటితో స్నానం చేయడం మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నజర్ తొలగించడానికి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా చాలా కాలంగా అనారోగ్యంతో ఉంటే దీపావళి రోజు రాత్రి నజర్ దోషాన్ని తొలగించడానికి అతని తలపై ఉప్పుని ఏడు సార్లు తలకిందులుగా సూటిగా తిప్పి దానిని విసిరివేయాలి ఇలా చేస్తే నజర్ పోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి